ఇప్పుడు ప్రగతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరెవ్వరు మాట్లాడరే, సౌండే లేదు. క్వశ్చన్స్ మిమ్మల్ని అడగమంటే మమ్మల్ని నిల్చోబెట్టి ఇంటర్వ్యూలు తీస్తున్నారు. క్వశ్చన్స్ అది సెపరేట్ గా ఇన్స్టాలో అడుగుమా, చెప్తాను. కొంచెం వాల్యూమ్ పెంచండి దాన్ని. ఈ మైక్ తీసుకోండి మ్యామ్. హలో, ఆ ప్రగతి గారు, యాక్ట్ చేసే మైక్ వాల్యూమ్ పెంచండి. యాక్ట్ చేసేటప్పుడే ఆర్టిస్ట్కి తెలిసిపోతుంది ఇది పండుద్దా లేదా అనేది. ప్రతి ఒక్కరి క్యారెక్టరు సినిమాలో ఇప్పుడు దాకా మేము ఇంతకు ముందు చెయ్యని ఒక క్యారెక్టర్. ప్రతి ఆర్టిస్టు ఇస్ డిఫరెంట్ ఇన్ దిస్. ఖచ్చితంగా మేమెంత నవ్వామో షూటింగ్ అప్పుడు నవ్వాము, డబ్బింగ్ అప్పుడు నవ్వాము, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు చూసుకుని నవ్వాము. మీరు థియేటర్కి వచ్చి పడి పడి నవ్వుతారని అమ్మ తోడేసి చెప్తున్నాను. ఖచ్చితంగా మే 27th. ఎంతమంది బుక్ చేసుకున్నారు? చీ 10 చేతులేనా? వాట్ నాన్ సెన్స్. ఎంతమంది వెళ్తున్నారు? సరిపోలే. ఎంతమంది వెళ్తున్నారు? ఓకే, కొంచెం ఎనర్జీ ఇవ్వండి అయ్యా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. గెయ్యాలి లేదమ్మా, అస్సలు పాప ఎవరిని ఒక మాట అన్నది ఆవిడ. చాలా మంచిది, చాలా సాఫ్ట్గా. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో ఆవిడ అలాగే మాట్లాడుద్ది. అస్సలు గొంత ఎక్కడన్నా పెంచి మాట్లాడాను ఆ సినిమాలో. నేను ఇదో ఇప్పుడు ఎలా మాట్లాడానో అలాగే మాట్లాడతా. అస్సలు గయ్యాలనే మాట చాలా తప్పమ్మా, కళ్ళు పోతాయి. దనం పెట్టుకో. థ్యాంక్ యూ ప్రగతి గారు. ఇప్పుడు దిల్రాజు గారికి ఇచ్చేదామా మైక్? సో ఎస్, దిల్రాజు గారు మాట్లాడతారు.